మౌన పోరాటం అమ్మ ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి కారణమైన వాడి అంత చూడడానికి మేడంకి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసిందా మురారి అవును తెలిసిందే ఎవరు మురారి ఇంకెవడు వాడే ఆ ద్వారకాకాడే అమ్మ అంటేనే వాడికి నచ్చట్లేదు ఆ కోపంతోనే తనని చట్టపరంగా ఏమీ చేయలేక ఇలా హాస్పిటల్ పాల్ చేస్తుంటాడు ఇప్పుడే వెళ్ళి వారికి బుద్ధి చెప్పొస్తాను ఇంకొకసారి మా అమ్మ చెల్లికొస్తే నిన్ను చంపేస్తానని వారికి చెప్పొస్తాను వద్దు మురారి ద్వారకతో గొడవ పడొద్దు తన ఈ పని చేస్తుంటాడనేది నీ ఊహ మాత్రమే నిజం కాదు మురారి ద్వారకానా తనెవరు తను యాక్సిడెంట్ వచ్చినప్పటి నుంచి ఈ పేరునే కలవరిస్తోంది డాక్టర్ జాగ్రత్తగా చూసుకో అలాగే డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ద్వారకా అంటే మీరేనా ద్వారకానా తనెందుకు డాక్టర్ ఆవిడ ఇందాకే ఒకసారి కాన్షియస్ లోకి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ద్వారకా ద్వారకా అంటూ కలవరిస్తూ మళ్ళీ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతున్నారు తనని తొందరగా రమ్మని చెప్పండి అతను వస్తే పేషెంట్ తొందరగా కోలుకునే ఛాన్స్ ఉంది విన్నావా డాక్టర్ ఏమన్నారో విన్నావా వాడొస్తే తొందరగా కాన్షియస్ లోకి వస్తుందంట కన్న కొడుకు గురించి కానీ అన్న కూతురు గురించి కానీ ఆలోచించుకోకుండా ఒక అనామకుడి కోసం ఒక అనాథకాడి కోసం కలవరిస్తోంది కన్న కొడుకుని కళ్ళ ముందు పెట్టుకుని ఎవడి కోసమో కన్నీరు కారుస్తుంది వాడి కోసం పిచ్చిదల్లా తయారవుతుంది చివరికి ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వాడి పేరే తలుచుకుంటుంది వాడంటే ఇంత ప్రేమ చూపిస్తున్నా అసలు వాడు ఏం చేశాడు
అమ్మని అవమానించాడు, అందరి ముందు దోషిలా నిలబెట్టాడు. అది చాలదన్నట్టు ఈరోజు ఏకంగా హాస్పిటల్ పాల్చేశాడు వాడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పకుండా నన్ను ఆపుతున్నావంటే నిన్నేమనుకోవాలి? ఓహో, అర్థమైంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ ద్వారక గాడంటే మా అమ్మలాగే నీకు కూడా ఇష్టం కదా. అందుకే వాడికి ఏం జరుగుతుందో అని భయపడి నన్ను ఆపుతున్నావు, అంతేనా? నేను ద్వారకకి ఏదైనా జరుగుతుందేమోనని భయపడి నిన్ను ఆపట్లేదు. మేడం గారి గురించి ఆలోచించాను కాబట్టి ఆపుతున్నాను. మీరిద్దరూ ఇలా గొడవ పడ్డారని మేడంకి తెలిస్తే తను ఎక్కడ మళ్ళీ బాధపడతారోనని ఆపుతున్నాను. అమ్మ లేనిదాన్ని కదా, అమ్మలా చూసుకునే మేడం కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేను కాబట్టి ఆపుతున్నాను మురారి, అంతే. ఇక నీ ఇష్టం. ఇన్ని రోజులు అమ్మ లేదనే లోటుండేది, ఇప్పుడు అమ్మ నా దగ్గరికి వచ్చింది. కానీ నా మనసులో ఏదో తెలియని లోటు, ఎందుకో అర్థమైతే లేదు. అమ్మ దగ్గరైతే ఆనందం కలగాల్సిన నాకు ఈ అయోమయం ఏంది? అమ్మ వచ్చిందనే సంతోషాన్ని నేనెందుకు ఆస్వాదించలేకపోతున్నా? అమ్మ ప్రేమతో నిండిపోవాల్సిన నా గుండెలో ఏదో తెలవని వెళ్తే ఏంటో అర్థమవుతలేదు. నా మనసుకి ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలుస్తలేదు. అయినా నాకు పోయిన జాబ్ తిరిగి వచ్చింది, మా అమ్మ నా కళ్ళ ముందుకు వచ్చింది. కానీ హ్యాపీనెస్, ఫుల్ హ్యాపీనెస్ రావట్లేదు. ఏమై ఉంటుంది? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? లేదు, ఇట్లా ఆలోచించడం ఆపేయాలి. నా ఆశ మా అమ్మని చేరడం, నా లక్ష్యం గద్దుర్గని జైలుకి పంపడం, అంతే. ఇప్పుడు అమ్మ తిరిగి వచ్చింది, నా ఆశ నెరవేరింది. ఇక మిగిలింది గద్దుర్గని జైలుకి పంపడం. పంపిస్తా, గద్దుర్గని జైలుకి తప్పకుండా పంపిస్తా. తన ఆటలన్నింటినీ ఖచ్చితంగా ఆట కట్టిస్తా.
బాధపడకన్నయ్యా, అమ్మకేం కాదు. ఉదయం నుంచి మీరంతా ఏమి తినలేదు. రండనే భోంచేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు, వాళ్ళకి పెట్టు. మనసుకి ఆకలిగా లేకపోవచ్చు కాని, కానీ మనిషికి ఆకలి అవసరం కదన్నయ్య. నీకోసం కాకపోయినా అమ్మ కోసమైనా తిను. అవునన్నయ్య, అమ్మ త్వరలోనే కోలుకుంటుంది. తను కోలుకున్నాక నిన్నిలా చూస్తే తన మనసు ఎంత బాధపడుతుంది. అందుకే కొంచెమైనా తిను. రా, మీరు కూడా రండి. అన్నయ్య, రా అన్నయ్య, రండి, కొంచెం తిందు కాని రా. నానా, ద్వారక కాఫీ. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి నానా, కాఫీ బాగాలేదా? బాగాలేకపోవడం ఇందమ్మా, బ్రహ్మాండంగా ఉంటేను. నా లైఫ్లో ఇంత మంచి కాఫీని నేనెప్పుడు తాగలేదు తెలుసా? ఇంత మంచిగా ఎట్లా కలిపినావమ్మా? నీ చేతిలో ఏదో ఖచ్చితంగా మ్యాజిక్ ఉంది. మ్యాజిక్ లేదు, ఏం లేదు నాన్న. పాలల్లో కాఫీ పౌడరు, పంచదారతో పాటు కొంచెం ఈ అమ్మ ప్రేమని కూడా కలిపాను. అందుకే నీకు అంత టేస్టీగా అనిపించి ఉంటుంది. లైఫ్లో ఫస్ట్ టైం నీ చేతి కాఫీ తాగినా అమ్మా. దీన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ మెమరీ అమ్మా. అమ్మా, నీకు విషయం తెలుసా? ఏంటి నాన్నా? ఇది నువ్వు ఇచ్చిన మెమరీ కాబట్టి నీకు తెలుసు, కానీ నీకు నేను ఇచ్చిన మెమరీస్ ఏందో తెలియదు కదా. నువ్వు నాకు ఇచ్చిన మెమరీసా? నాకెప్పుడు ఇచ్చావు నాన్నా? నువ్వు రాకముందు నీకు చాలా ఐటమ్స్ పంపించాలనుకుని కొన్నా అమ్మా, కానీ నువ్వు నా దగ్గర లేవు కదా, అందుకే వాటిని నా దగ్గరనే ఉంచుకొని అమ్మ జ్ఞాపకాలుగా భద్రంగా దాచుకున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు కదా, వాటిని నీకు ఇచ్చేస్తాను. అప్పుడు అవి నీకు మెమరీస్ అయితాయి కదా. 1 మినిట్ అమ్మా. అవునమ్మా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి నీ జ్ఞాపకమే.
ఇది నీ పుట్టిన రోజుకి ఇద్దాం అనుకున్నాను. ఇది మదర్స్ డే రోజు నీకు ఇద్దామని నేనే తయారు చేసినా. ఎట్లుందమ్మా? అమ్మకు ప్రేమతో ద్వారక. నీ అంత అందంగా ఉంది నాన్న. థ్యాంక్ యూ ఈ అమ్మ కోసం ఇన్ని బహుమతులు కొన్నందుకు. ఇది మాత్రమే కాదమ్మా, ఇంకా మస్తు గిఫ్ట్లున్నాయి. ఇది మా స్కూల్లో వ్యాసం పోటీ పెడితే అమ్మ ప్రేమ మీద రాసిన వ్యాసం అమ్మ. దీనికి నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందమ్మా. అమ్మ మీద ప్రేమతో ఈ వ్యాసం అయితే రాసినా గానీ గప్పుడు నా పక్కన నువ్వు లేవు కదమ్మా. అందుకే మా సార్ని రిక్వెస్ట్ చేసి ఆ పేపర్ని ఫ్రేమ్ కట్టించుకుని నా దగ్గరనే ఉంచుకున్నాను. దీన్ని చూస్తున్నప్పుడు నువ్వే నా పక్కన ఉన్నావు అన్నట్టు ఫీల్ అయ్యేటోడిని. అమ్మా గివే కాదు ఇంకా వస్తుండే చూపిస్తాను. నీకింత ప్రేముందని, నా కోసం ఇన్ని జ్ఞాపకాలని దాచుంటావని అస్సలు ఊహించలేకపోయాను నాన్న. ఇదే కదమ్మా, నీకోసం ఇంకో బహుమతి కూడా రెడీగా ఉంది. ఇంకో బహుమత? అవమ్మా ఇప్పుడే తెస్తానుండు. ఏంటి నానా, ఏదో గిఫ్ట్ తెస్తానన్నా? నువ్వు చేతులు చాచి కండ్లు మూసుకుంటే నీ కండ్ల ముందుంటుంది. కళ్ళు మూసుకో. కళ్ళు తెరవద్దు. అమ్మ కోసం కొన్న వస్తువులనైతే దాయగలిగినా కానీ అమ్మ పైన ప్రేమ మాత్రం దాచుకోలేకపోయేటోడిని. అందుకే వీటిని చూస్తూ ఆనందించేటోడిని. ఈ శారీ నీకు నచ్చిందా అమ్మా? కన్న తల్లికి అన్నమే పెట్టని రోజులు నాన్న ఇవి.
అలాంటిది అమ్మ ఎవరో తెలియక ముందే ఇంత ప్రేమగా చీరని కొన్నావు నచ్చకుండా ఎలా ఉంటుంది చాలు నాన్న ఈ జన్మకి ఆనందం చాలు బిడ్డలే ప్రపంచం అనుకునే తల్లిదండ్రులు ఉంటారు కానీ తల్లే ప్రపంచంగా బ్రతికే నీలాంటి కొడుక్కి నేను అమ్మనైనందుకు చాలా అదృష్టవంతురాలిని నాన్న నేనేంటి నా రేంజ్ ఏంటి ఈ భవాని అంటే జస్ట్ 3000 చీరలు కట్టుకునేదనుకున్నావా ద్వారక ఈ ప్రేమ గీమ అంతా నాకు నచ్చదు